జిప్సీ ఏర్పాటు చేశారు నేను సంతోషపడ్డా సరే ఆ మాత్రమే నన్ను చూశారు నేను కూడా మిమ్మల్ని చూస్తాను ఆకల రథం వచ్చిందంటే చాలా సంతోషపడ్డా ఏదేమన్నప్పటికీ వచ్చి రాగానే బ్రహ్మాండమైన స్వాగతం పలికినటువంటి కొత్తపల్లి గ్రామ ప్రజలకి తర్వాత రైతాంగానికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి నా తోటి ప్రజానికానికి ఇక్కడ ఉన్నటువంటి పేర్లు సంబంధిస్తే ఆలస్యమైతదేమో చెప్పేసి అనుకుంటున్నా అందుకే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి చెప్పి ఈ సందర్భంలో చెప్పుకుంటూ మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఒకటి కాదు రెండు సార్లు బిఆర్ఎస్ ను గెలిపించాం మూడోసారి కూడా అధికారం మీమని చెప్పి బిఆర్ఎస్ నాయకులు మన గ్రామాలకు వస్తున్నారు మొట్టమొదటిగా ఒక విషయం మనం మాట్లాడుకుందాం ఇక్కడ మాదిగ కులస్తులు కూడా చాలా మంది ఉన్నారని చెప్పారు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం మన నాలుగు రోజుల కిందట హైదరాబాద్ బహిరంగ సభలో మంద కృష్ణ మాదిక ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ కు వచ్చి 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి మాదిగ కులస్తులకి మా సపోర్ట్ ఉంటుంది మా భరోసా ఉంటుంది అని చెప్పి ధైర్యం చెప్పడం జరిగింది ఎందుకంటే 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు మాదిగ కులస్తులు ఉప కులాలు వాళ్ళ జనాభా ఎంత అంటే 60% జనాభా దళితులందరూ దళితులే కానీ దళితుల్లో మాదిగలు కొంచెం అన్యాయం జరుగుతుందని వాళ్ళు మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ ఉంది అంటే ఏ బిసిడి దానికి సపోర్ట్ ఇస్తారేమో చెప్పి కొన్ని సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి చేస్తారేమని చెప్పేసి ఆశపడి వారు ఏం చెప్తే చేశారు ఎన్నికల్లో వాళ్ళు చెప్పిన వాళ్ళకు ఓటేసి గెలిపించారు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓట్ల కోసమే మాదిగలు వాడుకున్నది కానీ వాళ్ళకి వర్గీకరణ చేయాలనే ఆలోచన వారికి రాలేదు కాబట్టి ఇంతకాలం మీ నష్టపోయారని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో చెప్తున్నా చాలా 30 ఏళ్ల నుంచి నష్టపోయారు తగా చేసింది కాంగ్రెస్ మాదిగ కులస్తులను ఖచ్చితంగా తగా చేసింది ద్రోహం చేసింది ఓట్ల రూపకంలో మిమ్మల్ని వాడుకొని వాడుకొని వదిలేసింది కాబట్టి అంతిమంగా మీకు ఎస్సీ వర్గీకరణ చేయాల్సిన అవసరం ఆవశ్యకత కలిగింది దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా సపోర్ట్ ఇస్తూ మద్దతు ఇస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేసి పార్లమెంట్ లో చట్టబద్ధత కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి మాదిగ కులస్తులకి కొత్తపల్లి గ్రామంలో అన్నపూర్ణమ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంకా మీరు కాంగ్రెస్ లో ఎవరిని నమ్మకాన్ని దయచేసి 30 ఏళ్ళు నమ్మి మోసపోయారు భారతీయ జనతా పార్టీకి మీకు చట్టబద్ధత ఇస్తానని చెప్పింది కాబట్టి స్వయాన ప్రధానమంత్రి గారే మాట్లాడారు కాబట్టి 2 లక్షల మంది వచ్చారు హైదరాబాద్ ఆ రోజు మాదిగ కులస్తుల జనాభా చూస్తే అదిరిపోయింది హైదరాబాద్ మీ బాధ తెలిసింది మీ కంఠ శోష కూడా అందరికి వినపడ్డది కాబట్టి రాబో కాలంలో మాదిగ కులస్తులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది దయచేసి ఈ సందర్భంలో రాజకీయ అంశం కాదు రాజకీయాలకు చేస్తుంది కాదు అయితే ప్రేమతో కృష్ణ మాదిగ ఏమన్నాడు మన కాంగ్రెస్ ను మర్చిపోండి భారతీయ జనతా పార్టీ మనకు ఖచ్చితంగా చట్టబద్ధత కల్పిస్తుంది కాబట్టి వారికి ఎన్నికల్లో ఖచ్చితంగా మనం మద్దతు ఇద్దాం వాళ్ళని గెలిపిద్దామని చెప్పి మీ నాయకుడు చెప్పడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నా కాబట్టి మీ సహకారం కావాలి ఖచ్చితంగా సహకారం కావాలి మీ ఖచ్చితంగా మీ డిమాండ్స్ అన్ని కూడా ఖచ్చితంగా నెరవేర్చడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి కాదు రెండు సార్లు గెలిపించారు ఎవరిని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఏదో చేస్తాడు ఏమి ఇస్తాడు అని చెప్పి ఏదైనా చేస్తాడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడొచ్చు మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడేమో అని చెప్పేసి ఆశపడి 2 సార్లు మనం గెలిపించాం అవునా కదా మొదలు మనం ఒకసారి కరోనా విషయం మాట్లాడుకోవాలా కరోనా నుంచి కిందకి వద్దాం
ఆలస్యమైన పర్లు పర్వాలేదు, నేను మాట్లాడిన తర్వాత ప్రతి మహిళను నేను కలుస్తా, ప్రతి మహిళను కలిసి నేను వేంబల్లి వెళ్తా. కాబట్టి ఎవరు కూడా ఏం ఆందోళన లేదు, స్థిరంగానే మాట్లాడుకుందాం. కరోనా కాలం 18 నెలలు కరోనా కాలం మనను సతాయించింది. కరోనా భూతం ఆ రోజు మనం అందరం కూడా చాలా ఆందోళన పడ్డాం. 18 నెలలు అయింది, పెళ్లిళ్ళ కంటే 5 గురమే పోయినాం, పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ రోజు దేవుడే దేవుడు రక్షిస్తాడా ఎవరు రక్షిస్తాడా అని చెప్పేసి మనం ఎదురు చూసినాం. లేకపోతే మనం ఇక్కడ కలిసి ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితి ఉండకపోతుండే. ఆ టైంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి మీ పెద్ద పెద్ద కొడుకు మీ మేనమామ మనని మాట్లాడియలే, మనం పలకరియలే. మన బంధువులకు కరోనా సోకి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నప్పుడు లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, భూములు అమ్మారు, ఇళ్ళు అమ్మారు, ప్లాట్లు అమ్మారు. వాళ్ళు ఏ విధంగా బిల్లు కట్టారో ప్రభుత్వం తెలియదు. ఆ రోజు ఆయుష్మాన్ భవ తీసుకొస్తే కరెంట్ అప్పుడు హాస్పిటల్ బిల్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ కట్టేదని చెప్పేసి చెప్తా ఉన్నా. కరోనా కాలంలో మనమందరం బంధువుల్ని అందరూ కూడా చాలా మందిని దూరం చేసుకున్నాం. మనం పోలేని పరిస్థితి, హాస్పిటల్ నుంచి అటే వెళ్ళిపోయారు. ఆ టైంలో కేసీఆర్ గారు ఎక్కడున్నారు? కేసీఆర్ ఒక్కసారి మాట్లాడిందా? మన పెద్ద కొడుకు మాట్లాడిందా? మాట్లాడలే. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉండి దేశ ప్రజలు ఎవరు కూడా భయపడకండి, కరోనా వ్యాక్సిన్ నేను తయారు చేస్తా, మన దేశంలో తయారు చేస్తా, ప్రతి ఇంటికి ఉచితంగా ఇంటింటికి పంపిస్తా, టీకాలు ఇప్పిస్తాను చెప్పి కరోనా భూతం నుంచి కాపాడిన వ్యక్తి మోడీ గారు అని చెప్పేసి చెప్తా ఉన్నా. అంతేకాకుండా ఉచిత బియ్యం, ఇంట్లో ఇద్దరుంటే 10 కిలోలు, 3 ఉంటే 15 కిలోలు, 4 ఉంటే 20 కిలోలు ఇచ్చారు ఉచిత బియ్యం. ఇప్పటి వరకు ఇస్తున్నాడు, ఇక ముందు కూడా 5 ఏళ్ళు ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్తున్నా. కరోనా కాలంలో మనం మాట్లాడే వ్యక్తి, మన కుటుంబాల గురించి పట్టించుకునేటువంటి వ్యక్తి కేసీఆర్ గారికి ఓటేస్తారా? లేకపోతే ఢిల్లీలో ఉండి మన ప్రాణాలను రక్షించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఓటేస్తారా అని ఈ సందర్భంలో కొత్తపల్లి గ్రామస్తుల్ని అన్నగుండమ్మ అడుగుతుంది. ఎవరికైతే ఓటు, మన కుటుంబాన్ని కాపాడిన వ్యక్తి భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? కాబట్టి మన కుటుంబాలను ఆదుకున్న వ్యక్తులకి, మన ప్రాణాలు కాపాడిన వ్యక్తుల్ని మనం కూడా కాపాడుకోవాలా? కేసీఆర్ మాట్లాడితే సెంటిమెంట్ అని, ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడు కేసీఆర్ బిడ్డ కొడుకు ఎక్కడున్నారండి? ఉద్యమాలు చేసేటప్పుడు ఎక్కడున్నారు? మన బిడ్డలకు లాఠీ చార్జీలు, మన బిడ్డలకు జైలు, మన బిడ్డలకు అక్రమ కేసులు, తన్నులు తిన్నారు. మీరే పిల్లల్ని పంపించారు ఉద్యమించండి. కొట్లాడితే ఖచ్చితంగా ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీరు పిల్లల్ని పంపించి ధైర్యం చెప్పారు. లాఠీ చార్జీలు మన పిల్లలకి, రాష్ట్ర ఫలాలేమో ఆ కుటుంబానికి ఎంత అన్యాయమండి? తెలంగాణ కోసం 12 మంది విద్యార్థులు అమరులయ్యారు, తెలంగాణ వస్తుందో రాదో అని చెప్పి ఆ కుటుంబాలు కూడా ఎవరు పట్టించుకుంటలే. దగా చేసినటువంటి కేసీఆర్ను నమ్మొద్దు, ఇంకా మోసపోవద్దు. మోచేతికి బెల్లం పెట్టి మళ్ళీ వస్తున్నారు. ఏమని, మళ్ళీ ఒకసారి అధికారం ఇవ్వండి, బంగారు తెలంగాణ వేస్తా, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని. 10 ఏళ్ళు కట్టిన వాళ్ళు కట్టిస్తారా? 10 ఏళ్ళు కట్టిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు కట్టిస్తారా? డబుల్ బెడ్రూమ్ కట్టేయాలంటే చాలా ఈజీ మెథడ్ ఉండే, ఎందుకంటే చెక్ డ్యామ్స్ కడుతుండు, 3 నెలల్లో కూలిపోతున్నాయి. సీసీ రోడ్ వేస్తున్నాం, 3 నెలల్లో అవి కూడా కంకర తేలుతున్నాయి.
అవి కొంచెం పక్కకు పెట్టి గ్రామ శివార్లో ఉన్నటువంటి ఎక్కడన్నా భూమి దొరికితే జనాభా బాగుంది ఇక్కడ 5000 పైన జనాభా ఉంది కాబట్టి 5 ఎకరాల భూమి కొని ప్రభుత్వం అనుకుంటే మీకు పక్క ఇల్లు ఖచ్చితంగా ఇచ్చేది ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు కూడా ఆయన కలుసుకుంటే 4 ఎకరాలు కాదు 5 ఎకరాలు ఇక శివార్లో ఎవరైనా అడుగుతే ప్రభుత్వంతో కొనుగోలు చేపించి మీకు పక్క ఇల్లు ఖచ్చితంగా కట్టించే అవకాశం ఉండే ఎకరాన 35 మందికి అంటే మనకు 5 5 5 ఎకరాలు అంటే ఎన్ని మందికి వచ్చేది అట గ్రామ గ్రామ నాట చేస్తే పక్క ఇల్లు మనకు వచ్చేది డబుల్ బెడ్రూమ్ లు వచ్చేది ఆ రోజు మీరు ఓటు ఎందుకు చేశారు డబుల్ బెడ్రూమ్ లు ఇస్తారనే చాలా మంది ఎందుకంటే కిరాయిలో ఉంటారు 800 1000 2000 సరే కిరాయిది తగ్గుతదేమో కేసీఆర్ ఇల్లు కట్టిస్తున్నాడు కదా అని చెప్పి మనం వేసినాం బొత్తపల్లిలో ఒక ఇల్లును కట్టారా తల్లి కట్టపల్లిలో ఒక ఇల్లును కట్టారా ప్రశాంత్ రెడ్డికి దత్తత గ్రామమట మరి స్పెషల్ గా ఏం చేసిండు స్పెషల్ గా ఏం చేసాడు కొత్తపల్లికి అన్యాయం కదా ఇది గ్రామంలో ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు ఉద్యోగాలు ఇయలే నిరుద్యోగ భృతి లేదు ఉచిత విద్య అన్నారు ఉచిత వైద్య అన్నారు ఉచితంగా విద్య ఇస్తామని అన్నాడు ఇప్పుడు ఫీజులు మీరు కడుతున్నారా కేసీఆర్ కడుతుండా చదువు కోసం మన పిల్లలకి మీరే కడుతున్నారు పీడీలు చేసి ఉపాధి పథకం పోయి కూలీ నాలి వేసి పిల్లలను చదివిస్తున్నారు ఎందుకు వారి భవిష్యత్ కోసం చదివిస్తే నా కొడుకు ఉద్యోగం వస్తుంది మమ్మల్ని ఆదుకుంటాడని మనం చదివిస్తాం చదివిపియండి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అంటే పిల్లలకు తినిపిస్తున్నారు మత్తులో ఉండే విధంగా చూస్తున్నారు వాళ్ళు రాత్రి లేదు పగలు లేదు తూగుతూ తూగుతూ ఉంటున్నారంటే వాళ్ళ భవిష్యత్ అంధకారమే తాగిన మత్తులో గంజాయి సేవించినప్పుడు వాళ్ళకేం తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు దీనికి బాధ్యులు ఎవరు దయచేసి కొత్తపల్లి గ్రామస్తులు చెప్పాలా బాధ్యులు ఎవరండి బాధ్యులు ఎవరు బీఆర్ఎస్ అభ్యర్థి అనేటువంటి ప్రశాంత్ రెడ్డి తమ్ముడు అని చెప్పేసి చెప్తా ఉన్నా తమ్ముడు స్వయాన గంజాయి దీన్ని సప్లై చేయడానికి ఆయన లీడర్ అక్కడ గంజాయి గ్యాంగ్ గ్యాంగ్ అంటే ఏందో అనుకున్నా కానీ ఇంత విపరీతంగా ఉంటుందని అనుకోలే ఇప్పటికైనా మేల్కోలా మనమందరం అప్రమత్తం కావాలా మన బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచన చేయాలా చేసినప్పుడే మన బతుకులు బాగుపడతాయి మన పిల్లల బతుకులు బాగుపడతాయి అదేవిధంగా రైతాంగం కూడా ఇక్కడ కొత్తపల్లి బ్రహ్మాండమైన రైతులు పండించే రైతులు ఉన్నారు పసుపు కానీ ధాన్యం కానీ కమర్షియల్ పంటలు కానీ నేను మరి పసుపుది ఇందాక మన పెద్దలు చెప్పారు పసుపు బోర్డు అన్నది కళ మనకు వస్తుందో రాదో అని మనం మర్చిపోయినాం కేసీఆర్ బిడ్డ కవిత గారు గెలిచిన తర్వాత పసుపు బోర్డు వస్తుందేమో కేసీఆర్ తర్వాత బిడ్డ అంటే ఆమె కూడా ముఖ్యమంత్రి కదా అని మనం అనుకుంటాం అవునా కదా ఆమె చేయలేదు ఆమె చేత కాలేదు ఎన్నికల ముందే పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు రైతుల దగ్గరికి వెళ్ళి బాండ్ పేపర్ రాసిచ్చాడు ధైర్యంగా ధైర్యంతో నేను చేస్తాను ధైర్యంతో మీరు ఓట్లేసి గెలిపేయండి పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పాడు కాస్త ఆలస్యమైంది ఆలస్యమైతే బీఆర్ఎస్ నాయకులు ఆయన చంపే ప్రయత్నం కూడా చేశారు మూడు సార్లు ఆరు మూడు సర్కిల్లో లేను కానీ 3 సార్లు ఆయన చంపే ప్రయత్నం చేశారు కాస్త ఆలస్యమైతే మరి వీళ్ళు చేస్తున్న పనులకు వీళ్ళని ఏం చేద్దాం గంజాయి నేర్పుతున్నారు కదా వాళ్ళు ఏం చేద్దాం మనం కూడా అట్లా చేద్దామా మన సంస్కృతి కాదు సాంప్రదాయం కాదని మనం ఓపికతో ఉన్నాం కానీ వాళ్ళు తరిమి తరిమి కొట్టారు ఎక్కడికోతే అక్కడ చంపేయాలని చెప్పి కూడా కవిత గారు చెప్పడం జరిగింది ఆశ్చర్యం ఒక ఆడబిడ్డ ఆ విధంగా మాట్లాడడం అనేది నేనైతే
నమ్మలేకపోయినా. ఇవాళ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. అయినప్పటికీ ఓపికతోటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి వచ్చినప్పుడు, నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు నిజామాబాద్ ప్రాంతానికి పసుపు పండించే రైతాంగానికి జాతీయ పసుపు బోర్డు ఇస్తున్నానని చెప్పి ప్రకటించడం జరిగింది. అప్పుడు వీళ్ళెవరు కూడా తట్టుకోలేకపోయింది బీఆర్ఎస్ నాయకులు. రాకపోతే ఇంకేమైనా చేస్తుంటే మీ అరే పసుపోటు ఇచ్చేశారు వాళ్ళకు, రైతు బాగోలు అవసరం లేదు, రైతులు బాగుండాలని కోరుకునే వారు కాదు, రైతుల క్షేమం కోరుకునే వాళ్ళైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించగానే వాళ్ళ ఒక ప్రకటన చేయాల. రైతుల తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాం. రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు లేదు దీంట్లో. ప్రధానంగా ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి డిమాండ్ ఉన్న పసుపు బోర్డు ఇచ్చారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడాల్సిన అవసరం ఉండే. వాళ్ళు మాట్లాడలే, కొంచెం బాధేసింది. మనకు మేము అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నికలప్పుడే రాజకీయం, ఎన్నికలు అయిపోయినాక మేము మర్చిపోయేది. గ్రామాల అభివృద్ధి కోసమే మేము కొట్లాడేది. ఫండ్స్ ఎట్ట రావాలా, నిధులు ఎట్ట రావాలని మనం మాట్లాడేది. కానీ కొట్టుకోవడాలు చంపుకోవడాలు మాకు తెలియదు కాబట్టి ఆ పాలన రావాలా, ఆ పాలన రావాలా మనకి. గ్రామాల్లో మళ్ళీ అభివృద్ధి చెందాలంటే మనకు ఆ పాలన వస్తేనే మనం అందరం కూడా క్షేమంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. 40 ఏళ్ళు పాలన చేసినప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే కాబట్టి మన పిల్లలు తమ్ముళ్ళు కార్మికుల్లాగా ఎడారి ప్రాంతానికి వెళ్తున్నారు. ఎక్కడికి? దుబాయ్, మస్కట్, కువైట్ అటు వెళ్తున్నారు. కారణం కాంగ్రెస్ కాబట్టే. కుటుంబాలకి మన సమాజానికి ఏమొచ్చిందంటే కాంగ్రెస్ వల్ల కాదు, రాష్ట్రం వస్తే మా పిల్లలకు మా బిడ్డల జీవితాలు బాగుపడతాయనే డిమాండ్ తోటి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. రాష్ట్రం తెచ్చుకొని కేసీఆర్ ముఖ్యమంత్రి చేశాం. రాష్ట్రం రాకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతుండే. ముఖ్యమంత్రి చేస్తే ఈయనచ్చిన కూడా ఉద్యోగాలు ఇవ్వలే. మన రాష్ట్రంలో మన పిల్లలకు ఉద్యోగాలు లేదు. ఉద్యోగాలు ఇస్తాం ఇస్తామని చెప్పిండు, ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా సమాధి కట్టాలని చెప్తున్నా. సమాధి కట్టాలా? అన్యాయం జరిగింది కాబట్టి. విదేశాల్లో ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి తమ్ముళ్ళు అన్నలు అన్నం లేక ఆరోగ్యం బాగలేక అక్కడ చనిపోతే రావాలంటే 4 రోజులు పడుతుంది. వాళ్ళ శవాలు 15 రోజులు పడుతున్నాయి. దానికి కారణం ఎవరు? కేసీఆర్ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పాడు. 500 కోట్ల నిధి ఏర్పాటు చేస్తా మన తమ్ముళ్ళకి అన్నలకి అని చెప్పాడు. 10 ఏళ్ళు నిధి లేదు, ఏమీ లేదు, మళ్ళీ అవకాశం ఇస్తే నిధి ఏర్పాటు చేస్తారట. 10 ఏళ్ళు చేయని వ్యక్తి ఇప్పుడు చేస్తాడా? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏడాదిలో ఉన్నటువంటి తమ్ములను ఆదుకోవాలని 1000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నా. 1000 కోట్లతోటి చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా, తమ్ముళ్ళ కోసం ఇన్సూరెన్స్ కూడా 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా చేసి సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి ఒక మంత్రిని పెట్టి వాళ్ళ కష్ట సుఖాలన్నీ తెలుసుకోవాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుందని చెప్పి చెప్తున్నా. కాబట్టి ఆవశ్యకత ఉంది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు లోకల్ ఇవి కష్టాలు చెప్పుకుంటే ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచారు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఇళ్లకు పన్ను కూడా విపరీతంగా పెంచారు, కరెంటు బిల్లు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, నీటి పన్ను పెంచారు, బస్సు ఛార్జీలు కూడా పెంచారు. అవునా? పెంచారా? బస్సు ఛార్జీలు పెంచి మన పిల్లలకు పెద్ద మనిషి వేరే దగ్గర తీసుకున్నారు, ఈ పెద్ద మనిషి తీసుకోలే. ఆరోగ్యశ్రీని పెట్టి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు, దాంట్లో డబ్బులు లేవు.
ఏమీ చేయని వ్యక్తికి మనం ఎందుకు ఓటేయాలా? అవసరమా? కాబట్టి ఇంకా మన వడ్లు కూడా ధాన్యం సిమెంట్ కల్లలే, మనకి సిమెంట్ కల్లలు లేవు. ట్రిప్ వస్తుందా? ట్రిప్ లేదు. విత్తనాలు ఇస్తుండ్రా? విత్తనాలు లేదు. అయ్యా వ్యవసాయ పనిముట్లు ఇస్తుండ్రా? ఇవన్నీ సబ్సిడీ మీద మీకు వచ్చేటి. రైతు బంధు అని 10,000 ఇచ్చి చేతులు దుడుకుంటున్నాడు మహాశయుడు. రైతు బంధు 10,000 ఇస్తున్నాడు, 5,000 మనకు నచ్చమే. ట్రిప్ విత్తనాలు వ్యవసాయ పనిముట్లు ఇస్తే అది 15,000, అవి తీసేసాడు. రైతు బంధు ఒకటే ఇస్తున్నాడు. మరి ఇప్పుడు ధాన్యం కూడా కర్త ఎంత ఇస్తుండు? తరుగు క్వింటాల్కి 8 నుంచి 10 కిలోలు, అవునా? క్వింటాల్కి ఎంత ఇస్తుండు? 8 నుంచి 10 కిలోలు క్వింటాల్ తరుగు తీస్తున్నాడు కర్త. అన్యాయం కదా? ధాన్యం పండించే రైతును ఆదుకోకపోవడమే కాకుండా వాళ్ళు పండించిన పంటలో 8 కిలోల కర్త తీసేస్తే వాళ్ళకి ఎంత నష్టమండి? కాబట్టి ధాన్యం పండించే ప్రతి రైతుకి 1 కిలో కర్త లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో చెప్తున్నా. ఎరువులు కూడా ఉచితంగా ఇస్తాం, ఎరువులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. ఇకపోతే ప్రతి గ్రామంలో బిఎఫ్ కార్డులది చాలా పెద్ద ఇష్యూ ఉంది. మరి ఇక్కడ ఉందో లేదో తెలియదు. బిఎఫ్ కార్డులు పేర్లు అన్ని కొట్టేస్తున్నారు. బిఎఫ్ కార్డుల మీద 4 పేర్లుంటే ఈ 2 తీసేస్తుండ్రు, 2 పెడుతుండ్రు. వాళ్ళేం బియ్యం ఇస్తలే, ఉచిత బియ్యం మోడీ ఇస్తున్నారు. కానీ 4 పేర్లుంటే 20 కిలోలు ఇవ్వాలా? కాబట్టి 2 పేర్లు తీసేసి ఇద్దరికి 10 కిలోలే ఇస్తుండ్రు. 3 ఉంటే 2 తీసేసి ఒకరికి 5 కిలోలే ఇస్తుండ్రు. మిగతా 10 కిలోలు ఎటు పోతున్నాయి? పేర్లు కొట్టేసిన వాళ్ళ బియ్యము ఎటు పోతున్నాయి? అది ఒక పెద్ద స్కామ్. అది ఎంత అంటే పేదల కడుపు కొడుతున్నారు. మీ పేర్లు కొట్టేయడానికి వాళ్ళు ఎవరు? మీకు పంపిస్తున్న బియ్యము దాంట్లో అమ్ముకోవడానికి ఎవరు? మన బిడ్డకు బలి వేస్తాం, ఇక్కడ అత్తగారింటికి పోతుంది. ఈడ పాపది ఈడ కొట్టేస్తారు పేరు. అత్తగారు ఇంట్లో ఎక్కియాలి కదా, ఆడ ఎక్కియారు. కాబట్టి ఉచిత బియ్యాన్ని కూడా ఈ పాపాత్ములు దీంట్లో మార్కెట్లో అమ్ముకుంటారు. కాబట్టి బిఎఫ్ కార్డులో పేర్లు తీసేసిన వాళ్ళందరి పేర్లు కూడా ఖచ్చితంగా ఎక్కిస్తాం. న్యాయంగా ఎక్కియాల, న్యాయంగా ఎక్కియాల. మీకు హక్కు ఉంది, ఖచ్చితంగా ఎక్కించడం జరుగుతుంది. దాంట్లో ఎవ్వరు కూడా భయపడకండి. భారతీయ జనతా పార్టీ గెలిస్తే బిఎఫ్ కార్లు కొట్టేస్తారట. ఏంటండి అది? కొట్టేయడం కాదు, పేర్లు తీసిన వాళ్ళని ఎక్కిస్తాం ఇంకా. కాబట్టి ఎవరు భయపడకండి. తర్వాత భర్త నచ్చిపోతున్నాం. కాబట్టి పేదవారికి పీదవారికి అందుకు కూడా ఉచిత వైద్యం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఉచితంగా విద్య కూడా చెప్పిస్తుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, అన్నపూర్ణ మీది ఎక్కుంది, ఎక్కడికి వస్తాయి డబ్బులను మీరు అనుకోవచ్చు. ఢిల్లీలో మన నరేంద్ర మోడీ గారు డబ్బులు పంపిస్తున్నారు. మీకు ఇళ్ళకు కూడా పంపించారు, 100,000 ఇళ్ళకి నిజామాబాద్ జిల్లాకి డబ్బులు వచ్చినాయి. కాళేశ్వరంలో పెట్టింది మహాశయుడు, కాళేశ్వరం కూడా మునిగింది. మన డబ్బులు తీసుకుపోయాలని పెడితే దొంగపాలైపోయినాయి మన పైసలు. ఇప్పుడు మాట్లాడతలేడు. కాళేశ్వరం కనేటప్పుడు బస్సుల మీద బస్సులు తీసుకుపోయారు చూపేయడానికి. ఎంత రెవెన్యూ చేస్తారనేప్పుడు కట్టేటప్పుడు ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు. కుటుంబం మొత్తం కూడా చుప్చాప్, ఎవరు చెప్పుడు చేస్తలేరు. నాసిరక పనుల వల్ల కాళేశ్వరం పరిస్థితి కూడా అదొకటే. కాబట్టి మనకి ఇండ్లు వచ్చినాయి. నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి నిజంగా సమస్య లేదు, అన్ని వేసుకుంటాం. ప్రతి ఒక్కటి ఇప్పుడు అన్నపూర్ణం ఏం చెప్పింది అవన్నీ కూడా వేసుకుంటాం.
నేను వెళ్ళిన తర్వాత పిఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు రావచ్చు. పిఆర్ఎస్ వాళ్ళకి ఏ పని చేయలేదు కాబట్టి, మనకు కష్ట పరికరములు ఉన్నారు కాబట్టి, వారు మన గ్రామాలకు వచ్చి నేను పని చేశానని చెప్పిన పరిస్థితి లేరు కాబట్టి అందరికి చీరలు వంచడం, చీరలు ఇస్తారండి మీకు. తర్వాత కుక్కర్లు, తర్వాత హెల్మెట్లు, ఆఖరికి ఓటుకు 10,000 రూపాయలు. సంతోషమే. అయితే ఈ లోక గెట్టుకుంది 10,000 రూపాయలు పంపిస్తారు, మరి ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు ఊరుకుంటారా? వాళ్ళకి 8,000 తీసుకుంటారు. అర్థమైందా? 8,000 వాళ్ళు తీసుకొని మీకు 2,000 ఇస్తారు, మీ బాబాన్ని ఇంకా తక్కిస్తారు. కాబట్టి చీరలు తీసుకోవాలా, కుక్కలు తీసుకోవాలా, అన్ని తీసుకోవాలా. మనం కడుతున్న పన్నులు, నీటి పన్ను కడుతున్నాం, ఇళ్ల పన్ను కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, బస్ ఛార్జీలు కడుతున్నాం. కాబట్టి మనకు హక్కు ఉంది, మన డబ్బు మనకు వస్తుంది, అన్ని తీసుకోండి.